విజయం ఎప్పుడూ మధురమే కానీ కొన్ని విజయాలు మాత్రం ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా తీసుకువస్తాయి ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై కేజీఎఫ్ది కూడా ఇలాంటి విజయమే అప్పటి వరకు ఇండియన్ సినిమా చూడని ఓ సరికొత్త మేకింగ్తో కేజీఎఫ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది గుండెలు పగిలేలా అరవాలనిపించే మా సెలివేషన్స్ హృదయాన్ని తడిచేసే సెంటిమెంట్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎదురించి తానే ప్రపంచాన్ని శాసించేలా ఎదిగే హీరో క్యారెక్టరైజేషన్ వీటితో పాటు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో అవసరం ఎడిటింగ్ ఎక్కడ అవసరమో అనే పాఠాలు నేర్పిస్తూ కేజీఎఫ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత వచ్చిన కేజీఎఫ్ టూ ఇప్పుడు అంతకుమించి సక్సెస్ అందుకుంటుంది ఒక్కసారి వస్తే అది విజయం కానీ ఆ విజయం ప్రతిసారి వస్తే అది అద్భుతం ఇంత అద్భుతానికి కారణమైన వ్యక్తి పేరు ప్రశాంత్ నీల్ ఎవరి ప్రశాంత్ నీల్ ఒక్క మాటలో సమాధానం చెప్పడానికి అతని ప్రస్థానం సాధారణమైనదేమీ కాదు అలా అని వంద సినిమాల ప్రయాణమూ కాదు ఇప్పటి వరకు తీసింది మూడే మూడు సినిమాలు కానీ అతని సినిమాల సంఖ్య చిన్నదే అయినా అతను అడుగుపెట్టాక కన్నడ సినీ ఇండస్ట్రీ మార్కెట్ పెద్దదైంది కర్ణాటక రాష్ట్రంలోని హసనా ప్రాంతం ఇప్పుడు చాలా ఫేమస్ లోలా అక్కడ బంగారం దొరకదు కాని కేజీఎఫ్ తెరకెక్కించిన దర్శక బంగారం ప్రశాంత్ నీల్ పుట్టింది అక్కడే చిన్నప్పటి నుండి దర్శకుడిని అయిపోవాలని దర్శకునైపోవాలని కనలేదు సినిమాలంటే పడిచెచ్చే రకం అంతకన్నా కాదు బుద్ధిగా చదువుకున్నాడు ఇంట్లో అవసరాలు అవస్థలు తెలుసుకుంటూ పెరిగాడు గ్రాడ్యుయేట్గా ఓ ఉద్యోగంలో స్థిరపడ్డాడు కూడా కానీ అంత డబ్బుంటే హాయిగా బతకొచ్చు అనుకుంటారు కానీ డబ్బు లేకుంటే చావు కూడా ప్రశాంతంగా అవ్వదు అని ప్రశాంతిని అప్పుడే ఆలోచించాడు అందుకే కేవలం ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ ఆసక్తితోనే డైరెక్షన్ కోర్సు నేర్చుకున్నాడు అలా కన్నడ సినీ ఇండస్ట్రీ వైపు బయలుదేరాడు ఆ సమయంలో అతనికి వెళ్లే దారి గురించి తెలియదు కాలం తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు కన్నడ సినీ ఇండస్ట్రీ మార్కెట్ ఎంత చిన్నదో కూడా తెలియదు అలా రెండు వేల పద్నాలుగులో తన భావమర్ది శ్రీ మురళి హీరోగా ఉగ్రం అనే సినిమాని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్ నేను రెడీ అంటూ కన్నడ ఇండస్ట్రీకి తన రాక తెలియజేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్న క్షణం అది కానీ అడుగు దూరంలో లక్ష్యం ఉందనగా చుట్టూ కమ్మాయి సినిమా అంతా తీశాక విడుదలకే ఆర్థిక సమస్యలు తలెత్తాయి ఉగ్రం నిర్మాతలు చేతులెత్తేశారు అయితే అప్పటికే ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి కన్నడ ఇండస్ట్రీలో వార్తలు దావలంలా వ్యాపించాయి దీంతో నీల్పై నమ్మకంతో కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉగ్రం మూవీ విడుదలకే సహాయం చేశాడు అలా అన్ని సమస్యలను దాటుకుని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఉగ్రం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది విధి చేతివాటం ఉగ్రం విడుదలైన రోజు రెండు సంఘటనలు జరిగాయి దర్శకుడు ప్రశాంతి పుట్టాడు అతని రాకతో కన్నడ సినీ ఇండస్ట్రీ మళ్లీ కొత్తగా పుట్టింది ఊరు చూడడానికి వచ్చినోడు ఊరి గురించి తెలుసుకుంటాడు ఊరిని ఏలడానికి వచ్చినోడు తన గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు ఉగ్రం మూవీతో ప్రశాంత్ నీల్ అదే చేశాడు తన గురించి కన్నడ ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు తన గురించి కన్నడ ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేశాడు కొద్ది రోజులు కన్నడ ఆఫీస్ వద్ద ఉగ్రం జాతర జరిగింది కేవలం తన రాకను తెలియచేయడానికి ప్రశాంత్ నీల్ తీసిన సినిమాని జనాలు విజిల్స్ వేసి హిట్ చేశారు కానీ ఎప్పుడైతే శాంపిల్ గా తీసిన ఉగ్రం మూవీ సూపర్ హిట్ అయ్యిందో అప్పుడే ప్రశాంత్ నీల్కి కన్నడ ఇండస్ట్రీ ఓ చెరువులా కనిపించింది తనకి కావాల్సిన సముద్రాన్ని అందుకోవాలంటే ముంబైలో అడుగు పెట్టాలని ఆ క్షణమే అర్థం చేసుకున్నాడు పవర్ఫుల్ పీపుల్స్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ ప్రశాంత్ నీల్ ఈ సౌండింగ్ ముంబైకి విడిపించేలా చేయాలనుకున్నాడు అలా జరగాలంటే ఓ మంచి కథ కావాలి ఆ కథ గొప్పగా ఉండాలి కానీ తొందరపడితే గొప్ప కథలు రాయలేరు అలా అని ప్లాన్ చేసి గొప్ప కథలను బ్లూ ప్రింట్ తీయలేరు దానికి కావాల్సిందన ఓ చిన్న ఆలోచన అయితే ఆ రోజు ప్రశాంతి మెదడులో ఓ కారు చిచ్చే అంటుకుంది ఆ విస్ఫోటనం పేరే కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ దక్షిణ కోలార్ జిల్లా హెడ్ క్వార్టర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని రాబర్ట్సన్ పేట తాలూకులో ఈ గనులున్నాయి ఈ గనుల వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంది ప్రశాంత్ ఆ చరిత్ర కథ వింటూ పెరిగాడు అంతటి గొప్ప ప్రాంతం చుట్టూ కథలుతూ గొప్ప పాత్రలకి ప్రాణం పోశాడు తనకి కావాల్సిన కథ సిద్ధమైంది అప్పుడప్పుడే కన్నడ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న యష్ను కేజీఎఫ్లో హీరోగా ఫైనల్ చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది నాటికి కన్నడ సినీ ఇండస్ట్రీ హయెస్ట్ గ్రాస్ కేవలం డెబ్బై ఐదు కోట్లు మాత్రమే అలాంటిది కేజీఎఫ్ మూవీ కోసం ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి సినిమాని రూపాయల్లో కాకుండా మనసుతో ప్రేమతో ఇష్టంతో నిర్మించే నిర్మాత తప్ప ఇంకెవ్వరూ ఈ సాహసం చేయలేరు అలాంటి సమయంలో హోంబెలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిర్గందూర్ ముందుకు వచ్చారు కానీ అప్పుడు కేజీఎఫ్ టీంని చూసి అంతా నవ్వుకున్నారు అయితే ఆ క్షణాన కన్నడ సినీ ఇండస్ట్రీలో ఇద్దరే ఇద్దరు బలంగా నిలబడి ఉన్నారు ఒకరు ప్రశాంత్ నీల్ మరొకరు విజన్ విజన్ని నమ్మిన యష్ కేజీఎఫ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్రమోషన్ కావాలి తమ వాయిస్ ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి తమ సినిమా స్థాయిని అర్థమయ్యేలా అందరికీ చెప్పడానికి ఓ బలమైన గొంతు కావాలి సరిగ్గా అలాంటి సమయంలోనే బాహుబలితో సౌత్ ఇండియా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పి బాలీవుడ్ మేకర్స్కు ఓ చిక్కు ప్రశ్నలా మారాడు రాజమౌళి కేజీఎఫ్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి రాజమౌళి కరెక్ట్ అని డిసైడ్ ప్రశాంత్ నీల్ యష్ వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు ఓ రోజు రాజమౌళి ఎయిర్పోర్ట్లో వీరిద్దరికీ ఎదురుపడ్డాడు యష్ ఆతృతగా వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆ మాటలు రాజమౌళి చెవికెక్కడం లేదు ప్రశాంత్ నీలి గురించి యష్ గొప్పగా చెప్తున్నాడు రాజమౌళికి అవేవి వినే టైం లేదు సార్ మాది పాన్ ఇండియా మూవీ అన్నాడు యష్ అక్కడే ఆగిపోయాడు రాజమౌళి జక్కనికి కావాల్సింది కూడా అదే సౌత్ ఇండియా సినిమా బౌండరీస్ ని బద్దలగొట్టాలి నార్త్ డామినేషన్ ని పటాపంచలు చేయాలి అదే రాజమౌళి కోరిక ఆ కారణంగా కేజీఎఫ్ విజువల్స్ చూడ్డానికి ఒప్పుకున్నాడు రాజమౌళి పదిహేను నిమిషాల సమయం ల్యాప్టాప్లో కేజీఎఫ్ యాక్షన్ సీన్స్ చూపిస్తూ నీల్ ఏదో చెప్తున్నాడు రాజమౌళికి ఆ మాటలు వినబడ్డం లేదు అసలు ఆ మాటలు వినే స్థితిలో కూడా జక్కన లేడు ఆ విజువల్స్ రాజమౌళిని బంధించేశాయి అతను ఈ లోకంలో లేడు అలానే ఆ యాక్షన్ సీక్వెల్స్ చూస్తూ ఉండిపోయాడు అలా చూస్తున్న క్షణంలోనే రాజమౌళికి అర్థమైంది కేజీఎఫ్ అంటే బంగారం దొరికే స్థలం మాత్రమే కాదు బంగారం లాంటి సినిమా కూడా అని ఆ క్షణాన రాజమౌళి ఎస్ కోసమో అక్కడున్న ప్రశాంత్ నీళ్ళు కోసమో తన ఆశయం కోసమో తెలియదు గాని కేజీఎఫ్ ను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు తాను వెళ్లిన ప్రతి చోట కేజీఎఫ్ గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడు రాజమౌళి అలా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఒకటిన కేజీఎఫ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా చూసిన వారంతా మౌనంగా ఉండిపోయారు అద్భుతాన్ని ఆస్వాదించే సమయంలో మనిషిలో ఆవహించే ఓ నిశ్శబ్దం అది తొలి వారం తరువాత అన్ని వర్గాల ప్రేక్షకులకి కేజీఎఫ్ స్థాయి అర్థమైపోయింది తెలుగు తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్లో కూడా కేజీఎఫ్ ప్రభంజనం సృష్టించింది అంతా కేజీఎఫ్ మానియా అంతా కేజీఎఫ్ మాయా అంతలా కేజీఎఫ్ సూపర్ హిట్ అయ్యింది కన్నడ సినీ ఇండస్ట్రీ కలలో కూడా ఊహించని రేంజ్లో కేజీఎఫ్ చాప్టర్ వన్ రెండు వందల యాభై కోట్ల రూపాయల వసూలును రాబట్టింది ఆ క్షణాన ప్రశాంత్ నిల్ ఇండియన్ సినీ మార్కెట్లో సర్వము తామే అనుకునే బాలీవుడ్ని ప్రశ్నించే పిడుగులా గర్జించే ఒక ధీరుడులా కనిపించాడు జీవితంలో ఎదగడం కన్నా వచ్చిన ఎదుగుదలను నిలబెట్టుకోవడమే కష్టం కేజీఎఫ్ వన్ తర్వాత కేజీఎఫ్ టూ హిట్ కొట్టాలి లేదంటే ఈ సక్సెస్ అంతా గాలివాటం అని చాలా పెద పెదవీరుస్తారు ఇందుకోసం నాలుగేళ్లు కష్టపడ్డాడు ప్రశాంత్ నీల్ మధ్యలో ఎన్నోసార్లు సినిమా ఆగిపోయింది కోవిడ్ కష్టాలు చుట్టుముట్టాయి కానీ ఎన్ని అవరోధాలు వచ్చినా కేజీఎఫ్ చాప్టర్ టూ కంప్లీట్ చేశాడు నీల్ విడుదల నాటికి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి నూట డెబ్బై కోట్ల రూపాయలు విలువ చేసే టికెట్స్ అడ్వాన్స్గా బుక్ అయ్యే అంత అంచనాలవి ఇన్ని అంచనాలను దాటుకుని కేజీఎఫ్ను సక్సెస్ చేయడం సాధ్యమా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు కానీ వారికి ఏంటంటే ప్రశాంత్ నీల్ అగ్గిలాంటోడు ప్రేక్షకుల అంచనాలు పెట్రోల్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే నీల్ సినిమా అంత ఎక్కువగా మండుతుంది దగదగ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున కేజీఎఫ్ టూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇండియన్ సినిమా రికార్డులు ఇప్పుడు కొల్లగొడుతుంది ఇది ప్రశాంత్ నీల్ ప్రస్థానం అయితే నీల్ ప్రయాణంలో ఇదంతా మొదటి అధ్యయనం మాత్రమే అసలు జర్నీ ఇకపై మొదలు కాబోతుంది మొత్తంగా సూత్రధారుడి సూత్రాన్ని జరిపి సౌత్ ఇండియా సినిమాని చిన్న చూపు చూసే బాలీవుడ్ అహంకారాన్ని అంతం చేయడానికి వచ్చిన ధొరణి ధీరులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చిన కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఆఫ్ ప్రశాంత్ హ్యాట్స్ ఆఫ్ మరి ప్రశాంత్ నీల్ జర్నీపై మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలవ్యూరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్